हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोज अयिते नेनु कर्नूल डिस्ट्रिक्ट नंद्याल एस कोत्तूरु श्री सुब्रह्मण्येश्वर स्वामी अंड सुब्बा रायुडु स्वामी अनि कूडा अंटारन्नमाट। इट्स ए रियल स्टोरी। सो मीकु ई वीडियोलो एंटंटे असल ई टेंपल एक्कड एग्जाक्टली लोकेशन एंटुंदी, असल ई गुडि योक्क चरित्र एंटि, इक्कड ए स्वामी वारु उंटारु, असल स्वामी वारी गुडिकि रावडं वल्ल मनकु जरिगे మంచి పాజిటివ్ థింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది, స్వామివారు కూడా ఎలా ఉంటారు ఏంటనేది మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇది మంచి డివోషనల్ వీడియో అన్నమాట. సో మీ అందరి లైఫ్కి చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియో. సో ప్లీజ్ డోంట్ స్కిప్, వాచ్ ఫుల్ వీడియో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెంపుల్ ఆన్య మండలం నంద్యాల జిల్లా. ఇక్కడ స్వామి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 శిష్యుల నాయనుడు, దాదాపు 450-500 సంవత్సరాల స్వామి తెలిసి వీరము చెన్నాడు. ఒక రైతు గ్రామంలో అడిగేవాడు, ఏదన్నా ఏదో చేస్తే బాగుంది చెద్దాము ఆయన కలిసిరా అడిగేవాడు. అడిగితే మాఘమాసం మాఘశుద్ధి ఆదివారం చేయలేదని చెప్పారు. నాగలతో దుక్కు దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే స్వామి ఇప్పుడు పన్నెండు నాగలు తగిలి నాగలి తగిలేసరికి ఆకాశం వస్తున్న 12 నాగలు కనపడాడు. కనపడేసరికి ఆయనకు కళ్ళు పోయినాయి, సుఖ లేకుండా పడిపోయాడు. చుట్టుపక్కల కాలంలో వచ్చేసి ఏం చిన్నారెడ్డి ఈ టైంలో నిద్రపోతున్నాడు అని చెప్పి వచ్చి లేస్తే లేవలే. అక్కడ పుష్కరి నుంచి ఒకటి బావి, చాలా మహత్తరమైన బావి. ఆ బావిలో నీళ్లు తీసుకొని వచ్చి అప్పుడు ముందలతో నీళ్లు తీసుకోవాలి. ఆ ముందలతో నీళ్లు తీసుకొని వచ్చి ముందతో ఆయన చల్లితే తోలేకి వచ్చాడు. అంటే ఆయన ఈరోజు చర్యలు చేయమని చెప్పినాడు. ఆ స్వామి చర్యలు చేస్తుంది, ఇక్కడ తగిలింది, కళ్ళు పోయినాయి, పాము కనపడి పెద్ద పాము కళ్ళు పోయినాయి అని చెప్పినాడు. అప్పుడు మట్టి తీసేసరికి ఆ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి తెలిసినాడు. ఆ తెలిసినాడు స్వయం తెలిస్తే అక్కడ బావిలో నీళ్ళు తీసుకొని స్వామి వారి శుద్ధోదక స్నానం చేశాడు. చేస్తే చిన్న బావిని ప్రత్యక్షమైనాడు. బావి ప్రత్యక్షమై నేను ఆయన ఆశీస్సుల రూపంలో వెళ్తాను, కోరిన వారి కొంగు బంగారం ఏదైనా కానీ సంతానం కానీ వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఆరోగ్య పరిస్థితి ఆర్థికంగా ఏదన్నా కూడా 3 మంగళవారాలు స్వామివారికి క్షీరాభిషేకం చేయించి 108 ప్రదక్షిణాలు స్వామివారి నూనె పిండి తలిపిండి వడగొప్పు ఇలా నైవేద్యం పెట్టండి అని చెప్పారు. 3 మంగళవారాలు చేయండి. చిన్నారెడ్డి పాల్గొచ్చాడు. 3 మంగళవారాలు చేస్తే ఆయన కళ్ళు వచ్చేసాయి. అలా ముఖ్యంగా ఉన్నారు. ఇక్కడ గర్భగుడి కడాలని కోరినారు. నాకు రోగలి కోటు కోడి కూతురు వెళ్ళకముందే గర్భగుడి కడాలి ఒకటి రోజే, లేకుంటే 7 మందిని బలి కొన్నాడు స్వామి. స్వామివారితో పందెం మొదలు చేసి భోగంతో వచ్చే ఉంది. ఇక్కడ మీరు అనుకుంటే కూడా ఒక 3 మంగళవారాలు స్వామివారికి నియమాలు ఇష్టంలో 108 ప్రదక్షిణాలు క్షీరాభిషేకం చేస్తే 100 రూపాయలు నిలబెడతాయి. మా స్వామి చాలా ప్రతి ఒక్కరికి ఇంత విలవెల్పు. ఇక్కడ కార్తీక మాసము, మాఘమాసము, శ్రావణ మాసము, మార్గశిర మాసము ఊర్లో కూడా మాంసాహారాలు ఉంటారు. మాంసాహారం తింటే కూడా ఇక్కడ చాలా
చాలా స్వామి మహాన్యమైన చాలా మహిమాన్వితుడు మా స్వామి. ఇంకొకటి చూడండి, చనిపోతే కూడా దహన సంస్థ ఆదివారం చేసుకోరు, ఇంకా రోజు చేసుకోరు. అటువంటి మహత్తమైన మహత్తరమైన స్వామి మా స్వామి మహిమాన్వితుడు. బాగా మీ స్వామి అడవి ఇక్కడ ఉందంటారు, పాదం కూడా ఉంది. పాదం మేము పిల్లతనంలో ఒక పివి సుబ్బారెడ్డి అనే ఒక ఆయన డెవలప్మెంట్ కార్యక్రమం ఆయన్నే ఫస్ట్ పాలిష్ పనులు వేపిస్తాను, నల్ల పాలిష్ పనులు వేపిస్తాక ఒక కార్తీక మాసంలో చిన్నమ్మ అనే ఒక వాచ్మెన్ ఉండేది. వాచ్మెన్ ఉంటే ఇప్పుడు ఏదైనా మీరు బండలు చూస్తా ఉంటే అరుస్తుంటారు అమ్మ తొక్కుతా ఉంటే అని అరిచింది ఆయన. పూరమ్మ పూరమ్మ అంటే ఆ పిల్లోడు ఏర్చుకుంటే ఆ అమ్మలో పోయినాడు. పోతే మరుసటి రోజు వస్తే పాదం ఏర్పడింది, ఆ పాదాన్ని కూడా టెస్ట్ చేసినారు. ఓకే, ఆయన కూడా స్వయం పెట్టాలి. ఇక్కడైతే ఇలా దేనికైనా ఆర్థిక సమస్యలు ఏదైనా ఖచ్చితంగా 3 మంగళవారాలు కానీ 5 మంగళవారం అని స్వామివారికి ఓం సాం శరవణ భావాన్ని కూడా ఆయన ప్రదక్షిణాలు చేసి క్షీరాభిషేకం చేసి నియమనిష్టలు దాచరిస్తే 100కి 100 రూపాయలు నిలబెడతాయి. ఓం సాం శరవణ భవాయ నమః. నా పేరు సుబ్రహ్మణ్యనారాయణ శర్మ, ప్రాణ. సో పంతులు గారు చెప్పింది అయితే విన్నారు కదండి. ఇక్కడ నా వాయిస్ అనేది నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే పక్కన బాగా రీసౌండ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆలయ నిర్మాణం మళ్ళీ పునర్ప్రారంభం అనేది చేస్తున్నారు, అంటే కొత్తగా మళ్ళీ మొత్తం మార్పులు చేర్పులు అన్నీ చేస్తున్నారనమాట. సో ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ అయితే. సో ఇంకా ముందుగా రాబోయే రోజులకి చాలా బాగా డిజైన్ చేస్తారు టెంపుల్ని. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. పిల్లలు లేని వాళ్ళు కానీ, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా మ్యారేజెస్ కాని వాళ్ళకు కానీ, ఆరోగ్య సమస్యలతో ఎక్కువ బాధపడుతున్న వాళ్ళకు కానీ, అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి 3 మంగళవారాలు అలా పంతులు గారు చెప్పినట్టు కానీ మీరు చేస్తే ఖచ్చితంగా 98% మీకు పాజిటివ్ అన్నీ జరుగుతాయన్నమాట. సో ఇది నేను నమ్మాను, నాకు జరిగింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అభిషేకం చేస్తున్నప్పుడైతే చేతులు మంచి షివరింగ్ వచ్చాయండి, అంత ఇదిగా అనిపించింది. ఇంకా స్వామివారిది ఒరిజినల్ రూపం కూడా చూసాము, అసలు కళ్ళు బయర్ల కంపెనీ అన్నమాట, అంత పవర్ఫుల్. స్వయంభు అనగానే మనకి ఇంకా అక్కడ అర్థమైపోతుంది ఎంత పవర్ఫుల్ అనేది. సో మీరు కూడా విజిట్ చేయండి, చరిత్ర అయితే చాలా బాగుంటుంది, ఇట్స్ ఎ రియల్ స్టోరీ అన్నమాట. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు అనుకున్న పనులు ఏమైనా సక్సెస్ అవుతానికి ఇక్కడికి వచ్చి మీరు మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతాయండి. సో కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, సో వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ప్లీజ్ నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.